మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధతాత్మీయ స్వాగతం ముందుగా చంద్రశేఖర్ గారు నేను ఒక షార్ట్ వీడియో పెట్టడం జరిగింది నా అన్నమయ్య కీర్తన సినిమాకి సంబంధించి ఒక పాటను వెనకాల బ్యాక్ కాశ్మీర్ కొండల్లాగా ఉంది అది కాశ్మీర్ కాదన్న అది యూట్యూబ్ యాప్లో సెట్ చేసింది అది షాంపుల్ కటింగ్ నలభై రెండు బాక్సులు మూడు వందల రూపాయలు సయ్యద్ సయద్భాయ్ ఓకే హా ఇరవై రోజు ఇప్పుడు వల్ల రేట్స్ ఉంటాయా నీ ఐడియాతో చెప్పు బ్రో తొలి కోత నలభై బాసులు ముప్పై మూడు రూపాయలు పడ్డట్టు ఆయన కామెంట్ చేసినట్టు శ్వేత శ్వేత గారు ఇకపై తల్లి ఎలా ఉంటాయని ఆయన అడిగినట్లుంది చూద్దామన్న పండగ కావస్తుంది ఈ పండగంత పూర్తయిన తర్వాత పంతొమ్మిది ఇరవై తర్వాత మనము తల్లి మీద క్లారిటీకి రాగలము జనవరి లాస్ట్లో టమోటా నాటవచ్చు అన్న అన్న టమోటాను ఎప్పుడో నాటుకోవచ్చు నేను రోజు అదే చెబుతున్నాను భగవంతుడి మన భారం వేయండి టమోటా నాటండి మితంగా వేయండి అధికంగా వేసేవాళ్ళు స్టెప్ బై స్టెప్ అదనదు మార్చి వేయండి టమోటా అదృష్టం అదృష్టంతోట ధర దైవాధీనం ఇక శివకుమార్ గారు టమోటా రేట్స్ రానియరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ టమోటా పంట మీదే పడ్డారు ముందు సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ జనవరిలో దోసకాయ కర్బూజ తోటలు భారీగా నాటేవారు ఇప్పుడు మాత్రం దోశ లేదు కర్బూజ లేదు మొత్తం టమోటా నాటుతున్నారు నాకు తెలిసి రేట్స్ పడిపోతే వర్షం కదా రేట్స్ రావు ఫిబ్రవరిలో కూడా భారీగా నాట్లు పడతాయి ధరలు ఎలా పెరుగుతాయి చెప్పండి కుప్పలు కుప్పలుగా నాటేశారు ప్రతి రాష్ట్రంలోన గతంలో అయితే దోశ కర్బూజంతా వేసేవారు ఈసారి మొత్తం టమాటాలు మాత్రం పెడుతున్నారు కుప్పలు కుప్పలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా టమాటా విపరీతంగా నాడుతున్నారు ఇక ధరలు ఎలా వస్తాయని శివకుమార్ గారు ప్రశ్నిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ శివకుమార్ గారు ప్రస్తుతం మీరు ఏ పంట వేశారో చెప్పలేదు మీరు కూడా అందరిలాగా టమాటానే వేశారా లేదా కర్బూజ దేశం ఏమైనా వేశారా అది కూడా తెలియజేసి ఉంటే అన్నదాతలుగా ఉపయుక్తంగా ఉండేది ఏదేమైనా ఆయన అన్నది శివకుమార్ గారు వాస్తవమే టమోటాలైతే మాత్రం అందరూ ఈ గత సంవత్సరం ఇది కుప్పల కుప్పలు కానీ వేస్తున్నారు అన్నా పదిహేడు పండగ ఏమీ లేదు కదా తమిళనాడు మార్కెట్ ఎందుకు హాలిడే అన్నా తమిళనాడులో దీపావళి మరి సంక్రాంతి భారీగా జరుపుతారు మనకందరూ మనం కూడా ఇక్కడ సంక్రాంతి జరుపుతాం కానీ ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే మన వైపు ఆ యొక్క సందడి ఆ సంబరం తక్కువైనా ఉంటుంది తమిళనాడులో ఈ పద్నాలుగు పదహైదు పదహారు భారీగా పండుగ చేస్తారు తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు కూడా పెద్దగా ఎవరు బయటకు రారు సెలవులు రెస్ట్ తీసుకుంటారు మార్కెట్లో కూడా పెద్దగా అలజడి అలికిడి ఉండదు అందుకే పదిహేడవ తేదీ కోయంబడి మార్కెట్కు సెలవు ఇచ్చారు ఇక మనం మరొక పరిశీలిస్తే నా షార్ట్ వీడియో చూసి సుబ్రహ్మణ్య ఎస్ఎస్ఎం గారు అందరూ నీలా ఉంటే ప్రపంచంలో అంతా బాగుంటారు ఈ మత తీవ్రవాదం అంటూ ఉండదని ఆయన కామెంట్ చేయడం జరిగింది నిజమేనా నేను గొప్ప అనుకోవడం నా పతం గొప్ప అనుకోవడం తప్పులేదు నా పతమే గొప్ప అనుకోవడం తప్పే మీరన్న నిజమే అందరూ ఇలాగే ఉంటే మీర తీవ్రవాదులు ఉండరు నా దూరం గాసేలాంటి ఘాతకులు కూడా ఉండరు ఎందుకంటే గాంధీ లాంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ నెలలపై పోయి బహుశా భావితరాల వారు నమ్మపోకపోవచ్చు అని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన గారు అన్నారు కానీ ఆ మహాత్మా గాంధీని ఆ వయస్సులో హత్య చేసింది మతపరమైన కారణాలతోనే సాటి మతస్థుడే నా మతం గొప్పది అనుకోవడం లేదన్నా నా మతమే గొప్పది అనుకోవడంలోనే సమస్య ఇవన్నీ వస్తాయి ఇక మనం మరకాడు పరిశీలిస్తే దిలీప్ ప్రసాద్ గారు హాయన్న సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమయ్య సాంగ్ చాలా బాగుంది మీలాంటి వారు దే దేశానికి చాలా అవసరం ఈరోజు టమోటా గురించి పక్కన పెడదాం హిందూ ముస్లిం ఐక్యత ఉండాలి ఆ భగవంతుని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం కోరుకుంటాం దేశ విభజన జరిగినప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన అందరూ సరిహద్దు గాంధీని పిలుస్తారు ఆయన ఒకే ఒక్క మాట అన్నారు మమ్మల్ని తోడేళ్ల మధ్యలో తోసేస్తారా అని దేశ విభజన జరిగినప్పుడు మన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన ఉర్దూ పార్సీ భాషలలో పండితుడు ఢిల్లీలోని జుమా మసీదులో ఆయన ఉపన్యాసం ఇస్తూ చాలామంది ముస్లింస్ ఆయన దిశ నిర్దేశం చేశారు మనం ఎటువైపు ఉండాలి అటువైపు వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అని ఆయన భారతదేశం వైపు మనం మొగ్గు చూపడి రెండవది వచ్చి శుక్రవారం నాట మా మసీదులో బ్యాన్ చేసి ఉపన్యాసం ఇస్తారు ఆ ఉపన్యాసం చెప్పిన మాట ఒకవేళ దైవదూతలు దిగి వచ్చి ఆ మసీద్ బిరాన్లపై నిలబడి ఈ ఆజాద్ నువ్వు హిందూ ముస్లిం ఐక్యతను వదులుకు వెంటనే ఈ దేశాన్ని స్వాతంత్రం ఇస్తామని వారు నాకు ఒక అవకాశం ఇస్తే నేను చెబుతాను అటువంటి స్వాతంత్రం నాకు అవసరం లేదు దేశాన్ని స్వాతంత్రం ఆలస్యం అయితే దేశం అభివృద్ధి మాత్రం వెనకబడుతుంది కానీ హిందూ ముస్లిం ఐక్యత దెబ్బతింటే మానవ జాతికి అది తీవ్రమైన నష్టం అని చెప్పి ఆయన చివరి రోజు వరకు కూడా హిందూ ముస్లిం ఐక్యత గురించే తప్పించారు కష్టపడ్డారు చాలామంది ఒక ప్రముఖ గాయని నూర్జహాన్ బాలీవుడ్లో ఆమె దేశ విభజన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోయిన తర్వాతనే ఇక్కడ లతా మంగేష్కర్ గారు ముందుకు వెళ్ళారు చాలా పెద్ద గాయన ఆమె నూర్జహాన్ గారు కానీ ఇవాళ రుజహాన్ పేరు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం అనుశాస్త్ర పితామహుడు లాంటి వాళ్ళు ఉద్భవించారు సారే జహాన్ సచ్చా హిందూ సితాహా మారానికి గేమ్ రాసింది ఒక ముస్లిం మొహమ్మద్ ఇక్బాల్ ఏదేమైనా దిలీప్ ప్రసాద్ గారు మీ కామెంట్ నాకు బాగా నచ్చిందన్న హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని కోరుకుందాం ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం सारे जहां सच्चा हिंदू सीता हमारा हम बुलबुल बुल है इसकी ए गुल सिता हमारा पुण्य भूमि ना देशम नमो नमा धन्य भूमि ना देशम सदा स्मरा कार्यक्रम नचित लाइक चेक शेयर चेक प्लीज सब्सक्राइब मै चैनल भवदेव सय्य शहताज अन्नदाता सुखी भवा